నమ్మరు ఎవరు, నమ్మశక్యంగా ఉంటే మేబీ వైరల్ అయ్యేదేమో. ఇంకా ఉద్దేశం సోషల్ మీడియానే వైరల్ చేసింది. అంటే పుట్టించింది ఎవరు అవుతారు? అంతేగా జగన్ పుట్టించుకుంటాడా, లేకపోతే బీజేపీ పుట్టించినట్ట, జనసేన పుట్టించినట్ట, కాంగ్రెస్ పుట్టించినట్ట, కమ్యూనిస్ట్ల ఖచ్చితంగా వాళ్ళు పుట్టించితేనే వాళ్ళు సర్క్యులేట్ చేయగలుగుతారు. బయట వాడు వేరే వాడు అయితే ఎవడో చేయలేడు కదా, చేశారు. అది మామూలు క్రైమ్ కాదు యాక్చువల్గా. దాని సూత్రధారులను ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆ ఇష్యూ వాళ్ళని పట్టుకున్న వెంటనే మొత్తం సీన్ రివర్స్లో ప్రచారం. ఇది ప్రచారం దాన్ని ఏమంటారు, సునామీ అనమాట. దాన్ని దాటేయడానికి అసలు అంశాన్ని చర్చకు రానియకుండా చూడండి. ఇవాళ మీరు ఈనాడు జ్యోతి చూస్తే అది ఎక్కడన్నా వచ్చిందా? వాళ్ళని అన్యాయంగా రాత్రిపూట్ల గోడ దూకారు ఈ వ్యవహారం అని ప్రచారం చేశారు. కానీ అసలు ఏంటి లెటర్ అనేది ఎవడన్నా రాశాడా? అదే కదా, ఏంటి క్రైమ్ అన్నటువంటిది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టినంత మాత్రం, ఓ పోస్ట్ పెట్టినంత మాత్రం పోస్ట్ ఫార్వర్డ్ చేయడం ఏంటి? ఇప్పుడు నూపూర్ శర్మ అనేటువంటి ఆవిడ, ఆవిడ ఏం మాట్లాడలా, ఆవిడ ఎవడో మాట్లాడిన దానికి రివర్స్ లో ఆన్సర్ చేసిన దానికి సుప్రీంకోర్టు అంత సీరియస్ అయితే ఇది సీరియస్ కాదా? ఇందులో ఫార్వర్డ్ చేసిన నేరమే. ఇప్పుడు నిన్న దాంట్లో రాజస్థాన్ అల్లర్లో ఎవరిని, రాజస్థాన్ అంటే మన హైదరాబాద్ గొడవల్లో అడ్మిన్ అందరినీ తీసుకెళ్లి బొక్క, మరి అదంతా కూడా సోషల్ మీడియానే. మరి అంతే కదా, అంత తీవ్రమైంది అండి, అంతకంటే తీవ్రమైంది. పైగా లీగల్ సపోర్ట్ ఇస్తాం అంటూ ప్రకటన చేయడం. ఎవరైనా 41 ఏ ప్రకారం అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టి నోటీసులు ఇస్తే ఇమీడియట్ గా నాకు ఫోన్ చేయండి, మా న్యాయవాదులు వస్తారు వాళ్ళ సమక్షంలో. ఇంకా అసహ్యకర రాజకీయానికి తెరతీశారు. ఇక మేము రోజు బురదలు, ఇది రాజకీయ బురదలు పడలేదు, ఇక డైరెక్ట్ గా తన్నము తన్నించేటట్టు చేస్తాం, వచ్చిన తర్వాత రచ్చ చేస్తాం. అంటే మేము వ్యవస్థలను అడ్డం పెట్టి ప్రొవోకేట్ చేసి రచ్చగొట్టి అప్పుడేదైనా జరిగితే ఏడ్ చేస్తాం, బాధపడిపోతాం, అది చూపెట్టి సింపతి తెచ్చుకుంటాం.